భూపాలపల్లి పట్టణంలో దీపావళి సందడి మొదలైంది. దీపావళి అంటేనే తెలుసు అందరికి టపాసులని. అలాంటి టపాసులకు సంబంధించినటువంటి దుకాణాలు ఈ రోజు భూపాలపల్లి పట్టణంలోని సంత అంగడి ప్రాంతంలో నెలకొల్పిరు. అయితే ప్రస్తుతం మనం ఈ సంత అంగడి ప్రాంతంలో నెలకొల్పినటువంటి ఈ టపాసుల దుకాణం కాడ ఉన్నాం. ఈ టపాసులకు సంబంధించిన దుకాణ యజమానులతోటి అసలు ఏమేమి వచ్చినాయి, కొత్త దానం ఏ రకంగా ఉన్నాయి, వాటి రేట్లు, వాటికి సంబంధించిన వివరాలు అనేటి ఈ యజమాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు షాపు పెట్టిరు కదా, అంటే దీనికి సంబంధించి ఈ దుకాణంలో ఏమేమి కొత్తదనం వచ్చినాయి, ఏ రకంగా ఉన్నాయి రేట్లు అనేది ఒకసారి మాకు చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు ఈ దీపావళి సందడి మొదలవుతుంది కాబట్టి ఏ రకంగా ఉన్నాయి ప్రజలకు కూడా తెలపాలి కాబట్టి ఏ రకంగా ఉన్నాయని ఒకటి చెప్పండి. ఈసారి చాలా వెరైటీస్ అయితే తేవడం జరిగింది. మెయిన్గా పిల్లల కోసం, చిన్నపిల్లలు చాలా సంతోషంగా బాంబులు పేల్చుకుంటారు కాబట్టి ఎలాంటి పొల్యూషన్ లేకుండా, పిల్లలకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉండాలని చెప్పి పిల్లల కోసం ఫ్యాన్సీ ఐటమ్ని ఎక్కువ తేవడం జరిగింది. అందులో స్పెషల్గా వచ్చేసి పికాక్, ఈ పికాక్ ఒకటి, టెన్ షాట్స్, ఇలాంటివి అనేది బాంబు ఐటెం కాదు, పేలేవి ఓన్లీ జస్ట్ స్విచ్ బుడ్డి లెక్క వస్తాయి, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా సేపు వస్తాయి, ఇలాంటివి మాత్రం తేవడం జరిగింది. ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఈ పికాక్ సంబంధించినటువంటి అంటారుగా, ఇట్లాగే ఇంకేమైనా వెరైటీస్ ఏమైనా ఉన్నాయి, వాటికి సంబంధించి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకే ఉన్నాయా, పోయినసారికి ఈసారికి ఏమైనా రేట్లు పెరిగినాయా, మరి ఏ రకంగా ఉన్నాయని ఒకసారి. పిల్లలకు సంబంధించి ఇది ఒకటి చాలా వెరైటీ ఐటమ్, ఇది జస్ట్ ఒక స్విచ్ బుడ్డి ఎట్లా వస్తుంది, కాకపోతే నెమలి పించం మనకి ఎట్లా వస్తుందో ఆ విధంగా ఇది రావడం జరుగుతుంది. ఇది రేట్ వచ్చేసి కూడా చాలా తక్కువ ధర ఉంది, సరసమైన హోల్సేల్ రేటే పడ్డది అందరికి కూడా. పోయినసారి కంటే ఈసారి రేట్లు కూడా ఒక 1% తగ్గినాయి. అట్లనే ఇంకో స్పెషల్ వచ్చేసి అక్కడ రావణ్ అని ఉంది, ఆ రావణ్ కూడా సేమ్ మన దసరా రోజు రావణ్ ఇట్లా తలలు ఎట్లయితే బ్లాస్ట్ అవుతాయో, రావణ్ తలలు బ్లాస్ట్ అయినట్టుగానే సేమ్ ఆ రావణ్ కూడా ఇప్పుడు మనం ఒకసారి ఒక అంటు పెడితే సిచ్చుబుడి లెక్క ఒక్కొక్క తల సిచ్చుబుడి లెక్క పేలుతుంది అన్నట్టు. అదొకటి వెరైటీ. గంగా జమున ఒకటి చిట్పట్ అంటే అది చిన్నపిల్లలు ముట్టియడంతో చిట్పట్ 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 అని చెప్పేసి వదిలేస్తారు, అదొకటి స్పెషల్ ఉంది. 12 షాట్స్, మల్టీ కలర్ షాట్స్, అవి కూడా ఏంటంటే మనకు పెద్దగా ఎఫెక్ట్ ఏం కింద కనబడదు, ఓన్లీ స్కై షాట్స్, అవి కూడా చాలా మంచి అలా ఉంది. ఇంకొకటి వచ్చేసి సార్ స్పెషల్గా వచ్చిందంటే 5-in-1 క్రాకర్స్ అని చెప్పేసి ఫ్యాన్సీ ఐటమ్. అదేంటంటే అందులోనే 5 కలర్స్, 5 ప్యాక్స్ ఉంటాయి. అది కూడా మనం నార్మల్గా అంటే క్రాకర్ రేట్ కంటే చాలా తక్కువ రేటు పడ్డది ఈసారి. ఇప్పుడు మీ షాపులలో హోల్సేల్కు రీటైల్ అని కాకుండా కేజీ సేల్ కూడా ఉంటుంది కదా, మరి కేజీ సేల్ పెట్టినా మరి అది ఎంత ఉంటుంది, కేజీ సేల్ అంటే ఏ రకంగా ఏమేమి వస్తువులు వస్తాయి కేజీ సేల్ కింద? హోల్సేల్ రీటైల్ కాకుండా కేజీ సేల్ కూడా పెట్టడం జరుగుతుంది, కాకపోతే అది మాకు పడ్డ రేట్లోను ఒకసారి అనుసంధానం చేసుకొని కేజీ ఎంత పెట్టాలని డిసైడ్ చేసుకుంటాము. కేజీ సేల్ ఏమొస్తాయి అంటే ఫ్యామిలీ ప్యాక్ టైప్, ఒక బాంబు, స్విచ్ బుడ్డి, భూచక్రము, క్రాకర్స్, అదర్ ఐటమ్స్, ఇంకా అన్నీ ఒక ఫ్యామిలీ ప్యాక్ అనేది కలిపి రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మార్కెట్ గ్రౌండ్లో 26 షాపులు పెట్టడం జరిగింది. 26 షాపులలో నా షాప్ నెంబర్ వచ్చేసి 23 సాయిశ్రీ ఫైర్ వర్క్స్. నేను ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, షాప్కు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా వారు సంతోషపడే విధంగానే రేట్లు ఉంటాయి తప్ప వాళ్ళని బాధ పెట్టే విధంగా మేము ఏ రోజు కూడా రేట్లు పెట్టాము, ఇప్పుడు కూడా పెట్టాము. వాళ్ళు వచ్చిన వ్యక్తికి సంతోషపరిచి బాంబులు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఒకప్పుడు వాస్తవానికి 200 నుంచి 300 పెట్టేది అంటే ఒక కవర్ నిండి ఇంటికి సంతోషంగా తీసుకుపోయి కాల్చుకునే పరిస్థితి. ఈరోజు 2000 పెట్టినా కూడా రాని పరిస్థితి ఉందా, లేకపోతే ఏమైనా తక్కువ ధరలకి వచ్చే పరిస్థితి ఉందా? అప్పటికి ఇప్పటికి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి రేట్లు ఏ రకంగా ఉన్నాయి? రేట్లు అయితే ఓకే, బాగానే ఉన్నాయి, తక్కువ ధరలే ఉన్నాయి, సంతోషపడతారు ప్రజలైతే. దీపావళి మరో 2 రోజులలో ఉన్న క్రమంలో ఇప్పుడు ఒక షాప్ కూడా పెట్టినారు. దీనికి సంబంధించి మై ఫ్రెండ్స్ క్రాకర్స్ హబ్ అని ఒక షాప్ కూడా ఏర్పాటు చేసారు. మరి ఈ షాప్ను ఆకర్షించడానికి వీలేమైనా ఆఫర్స్ పెట్టినా ఏందనేది ఈ షాప్కి సంబంధించిన యజమాని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ షాప్ మీరు ఏర్పాటు చేసుకుంటారు కదా? యా అవునండి. ఇప్పుడు ఈ అంటే ప్రజలను ఆకర్షించడానికి మీరు ఏమైనా ప్రత్యేకమైన ఏమైనా ఆఫర్లు పెట్టినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నామండి, దాంతోపాటు కస్టమర్స్ కోసం బెస్ట్ ఆఫర్స్ ఏంటంటే ప్రతి 1500 రూపాయల కొనుగోలుపై గిఫ్ట్ కూపన్ ఇస్తున్నాము. దాంట్లో 3 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మిక్సర్ గ్రైండర్, నెక్స్ట్ వచ్చేసి 3 పీస్ కుక్కర్స్ అండ్ 7 పీస్ ప్యాన్ సెట్. అప్రాక్సిమేట్లీ 15,000 రూపాయలవి గిఫ్ట్స్ ఇస్తున్నాం. మోర్ ఓవర్ థింగ్ క్వాలిటీ విజయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీ క్రాకర్స్ ఇవ్వాలని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఇప్పుడు 1500 రూపాయలు పెట్టి తీసుకున్నటువంటి ఈ క్రాకర్స్లలో మీరు 15,000 రూపాయలకు సంబంధించిన గిఫ్ట్ కూపన్ పెడతాను అంటున్నారు, ఈ గిఫ్ట్ కూపన్ ఎప్పుడు తీస్తారు అసలు? ఇది శనివారం రోజు 3:00 PM అండి. అంటే దీపావళి రోజేనా తీసేది? దీపావళి తెల్లారి తీసుకున్నారు. వాళ్ళు ఇంటికి చేరవేస్తారా ఈ వస్తువులు అంటే ఏ రకంగా? మరి మ్యాక్సిమం దాని గురించి ఏమాలోచించండి, మ్యాక్సిమం కస్టమర్ని పిలిచి ఇవ్వడమా లేకపోతే ఒకవేళ కస్టమర్ దగ్గర ఉంటే మేము చేరవేయడం చేస్తామండి. అంటే ఈ 1500లలో ఏమేమి ఇవ్వగలుగుతారు మీరు? ఇప్పుడు ఈ గిఫ్ట్ కూపన్కి సంబంధించి 1500లలో వాళ్ళు తీసుకుంటే అందులో ఏమేమి వస్తాయి, ఏ వస్తువులు వస్తాయి?
అంటే డిపెండ్స్ కస్టమర్ తీసుకున్న దాన్ని బట్టి అండి. మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ ఉందో అది ఏ ఐటమ్ తీసుకున్నా కూడా అది మనకి ఇందులో ఎలిజిబుల్ అండి. అంటే 1500 రూపాయలు ఏ వస్తువు అయినా తీసుకోవచ్చు, 1500 తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక గిఫ్ట్ కూపన్ అనేది ఇస్తాం. చూశారు కదా, దీపావళి సందడి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యజమానులు ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేక ఆఫర్లు, కూపన్లు, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ తీసుకురావడం జరిగిందని చెప్పారు. కెమెరామెన్ మధుతో ప్రవీణ్, ఆర్బీ న్యూస్, భూపాల్పల్లి.